पीसीसी अध्यक्ष पदवी नादे अन्ना भुवनगिरी एंपी कोमटिरेड्डी वेंकटरेड्डी టీపీసీసీ అధ్యక్ష పదవి తనదేనంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి వస్తుందో నాలుగు రోజుల్లో ప్రజలే చూస్తారని అన్నారు. అధ్యక్షుడి నియామకం విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి రాకపోయినా తాను మాత్రం బీజేపీలో చేరేది లేదని మరోసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తనది కాంగ్రెస్ రక్తమని పార్టీలు మారే సంస్కృతి తనది కాదని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడికి రావాల్సిన అన్ని అర్హతలు తనకు ఉన్నాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తాను పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే వైఎస్ఆర్ మాదిరిగా గ్రామ గ్రామాన పాదయాత్ర చేసి కాంగ్రెస్ ను గెలిపిస్తానని చెప్పారు. కాంగ్రెస్ లో గ్రూపులు ఉన్నాయి కదా ప్రశ్నించగా టిఆర్ఎస్ లో కూడా గ్రూపులు ఉన్నాయని సమాధానం ఇచ్చారు. కేసీఆర్ తో పాటు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కూడా ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నాడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.